హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ న్యూస్ ఎపిసోడ్ టెన్ ఫార్టీ ఎయిట్కి అందరికీ స్వాగతం ఈరోజు న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను సో సెకండ్ హ్యాండ్స్ మొబైల్స్ కొనే వాళ్ళ కోసం అంటే యూజ్డ్ మొబైల్స్ కొనే వాళ్ళ కోసం ఒక వీడియో చేసి పోస్ట్ చేసిన ఒకవేళ వీడియో నోటికేషన్ మీకపోయినా ఆ వీడియో చూడపోయి నేను పైన కాల్స్ వేస్తాను కొంచెం ఆ వీడియో చూసి సో ఎటువంటి మొబైల్స్ కొంటే బెటర్ సో ఎలా కొనాలి ఏం చూసుకోవాలనే విషయాలైతే అక్కడ మీరు తెలుసుకోవచ్చు సో ఈరోజు టెక్న్యూస్లో అయితే వెళ్ళిపోదాం సో మొదటి నుంచి వస్తే మనకి పబ్జీ స్టేట్ గేమ్ సో ఎత్తకేళ్ళకి వీళ్ళు ఈరోజు మొత్తం రెండు వందల కంట్రీస్లో ఈ గేమ్ని అయితే రిలీజ్ చేశారు అందులో మన ఇండియా కూడా అయితే ఉందన్నమాట చాలా మంది ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకుని అయితే ఆడుతున్నారు అయితే ఆండ్రాయిడ్ డివైసెస్లో ఈ గేమ్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఆడుతున్నారో సో ఇక్కడ వచ్చేసరికి కొన్ని డివైసెస్లో దీనికి బ్రేకింగ్ ఇష్యూ ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ అయితే చేస్తున్నారు చాలా మంది రిలీఫ్ ట్విట్టర్ ద్వారా అయితే రిపోర్ట్ అయితే చేస్తున్నారు అంటే ఇక్కడ మనకి గేమ్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అడుగుతుంది కదా అంటే గెస్ట్గా లాగిన్ అవుతారా లేకపోతే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటారని ఉంటుంది కదా సో అక్కడ వచ్చేసరికి అక్కడ మనం సెలెక్ట్ చేసే టయానికి ఇది హ్యాంగ్ అయిపోతున్నట్టే స్ట్రక్ అయిపోతుంది కదా అయిపోతున్నట్టుగా అయితే చాలామంది రిపోర్ట్ అయితే చేస్తున్నారు సో ఇప్పుడే గేమ్ వచ్చింది కాబట్టి ఇందులో చాలా బక్స్ అయితే ఉంటాయి సో ఆప్టిమైజేషన్ అన్ని డివైసెస్కి ఒకలాగైతే ఉండదు సో ఇవన్నీ చెక్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే సో మీరు ఎంతమంది ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకొని ఆడుతున్నారు ఎంతమందికి ఈ గేమ్లో ఈ ఇష్యూ కనబడింది అనేది కింద కామెంట్లో అయితే చెప్పండి ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఒక అయితే కండక్ట్ చేయబోతుందనమాట దీనికి సంబంధించిన కొన్ని పోస్టులను వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ద్వారా తీసుకోవడం అయితే చేశారు చాలా మంది ఏమనుకున్నారంటే ఇక్కడ ఒక కొత్త ఎక్సినోస్ ప్రాసర్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారని చెప్పేసి చాలా మంది భావించారు దీనికి సంబంధించి రూమర్స్ కూడా గుప్పమన్నాయి అనమాట ఇప్పుడు శాంసంగ్ అయితే దిగి వచ్చింది ఎందుకంటే ఎస్టిమేషన్స్ పెరిగిపోతున్నాయని చెప్పి అనుకుంది అనుకుంటా సో ఇక్కడ ఎటువంటి ఎక్సినోస్ ప్రాసర్ అయితే మేము లాంచ్ చేయట్లేదు అని చెప్పేసి శాంసంగ్ అయితే కన్ఫర్మ్ చేసింది ఎక్సినోస్ ప్రాసర్ అంటే వీళ్ళు నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రాసర్ డబల్ టూ డబల్ జీరో ఈ ప్రాసర్ అయితే తీసుకురాబోతున్నారు కదా సో ఆ ప్రాసర్ ని అయితే అనుకున్నారు యాక్చువల్ గా ఇంకో న్యూస్ కూడా అయితే వస్తుందన్నమాట ఎప్పుడు నుంచో ఈ న్యూస్ అయితే మనకి వస్తూనే ఉంది మనం కూడా గతంలో మాట్లాడుకున్నాము శాంసంగ్ మామూలుగా చూస్తే మన ఇండియాలో ఎక్సినోస్ ప్రాసర్ తో ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ చేస్తుంటుంది సో యాక్చువల్ గా ఇంత ముందు మనకు వచ్చి న్యూస్ ప్రకారం ఇండియాలో వీళ్ళు తీసుకొస్తారు అదే యూఎస్లో చూస్తే ఎక్సినోస్ తో తీసుకొస్తారని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా దాని తాలూకాకు కొన్ని ప్రూఫ్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట సో ఇక్కడ చూస్తే వీళ్ళు ఎక్సినోస్ తోను అలాగే కావాల్కామ్ తోను వీళ్ళు ఈ ఎస్ ట్వంటీ టూ లైనప్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది సో ఈసారి మాత్రం ఇండియాలో వీళ్ళు కాల్కామ్ ప్రాసర్ని ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు ఇక్కడ ఎప్పుడు చూసినా అదే ఎక్సెనోస్ ప్రాసర్తో తీసుకొస్తారు అది చూస్తేనేమో బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతూ ఉంటాయి అలాగే మొబైల్ కూడా హీట్ ఎక్కుతూ ఉంటుంది ఎక్స్నోస్ ప్రాసర్లతో తీసుకొచ్చే మొబైల్స్ అనమాట కాల్కామ్ ప్రాసెస్కి అలాంటి ఇష్యూస్ అయితే ఏముండవు ఈసారి అదే తీసి రాబోతున్నారు ఇక అలాగే శాంసంగ్ ఎస్ ట్వంటీ వన్ లైనప్కి ఫస్ట్ వీళ్ళు వన్ యు ఫోర్ని బేటాను అయితే రిలీజ్ చేసిన సంగతి తెలుసు రీసెంట్ డేస్లో వీళ్ళు బీటా ఫోన్ కూడా అయితే తీసుకొచ్చారు ఇప్పుడు స్టేబుల్ అప్డేట్కి రిసిద్ధం అయినట్టుగా అయితే శాంసంగ్ అయితే కన్ఫామ్ చేసిందనమాట సో ఈ ఎస్ ట్వంటీ వన్ లైనప్కి ఫస్ట్ వీలు స్టేబుల్ అప్డేట్ని అయితే అందించబోతున్నారు అది మనకి టైం లైన్ అయితే వీళ్ళు ఇంకా బయట పెట్టలేదు కానీ ఎయిర్ ఇండింగ్ నాటకాలు వీళ్ళు ఫస్ట్ ఈ ఎస్ ట్వంటీ వన్ లైనప్కి స్టేబుల్ వన్ యూఐ ఫోర్ని అయితే తీసుకురాబోతున్నారు రాబోతున్నారు పాటు ఆండ్రాయిడ్ ట్వల్ కూడా అయితే చూడడానికి అయితే ఉంటుంది దీని తర్వాత వీళ్ళు వచ్చేసరికి జెట్ ఫ్లిప్ త్రీకి అలాగే జెట్ ఫోల్ త్రీకి అయితే అందించబోతున్నారు రీసెంట్ డేస్లోనే వీళ్ళు ఒక ఈ ఈవీకే అనుకుంటా ఈ వీక్ లాస్ట్ వీక్ వీళ్ళు వచ్చేసరికి ఎస్ ట్వంటీ సిరీస్ కూడా వీళ్ళు బేటా ప్రోగ్రామ్ అయితే రిలీజ్ చేశారు తర్వాత లైన్లో అవి అయితే అనమాట ఇక అలాగే మరో న్యూస్ కూడా మనకి శాంసంగ్ ఉండే అనమాట సో రీసెంట్ డేస్లో మనకి యాపిల్ ఒక గుడ్డ ముక్కను తీసుకొచ్చిన సంగతి మనకి తెలిసిందే కదా దాని ప్రైస్ కూడా రెండు వేల రూపాయల ప్రైజ్ అయితే పెట్టింది ఎందుకు ఈ గుడ్డ ముక్క అంటే యాపిల్ మొబైల్స్ కానీ లేకపోతే మ్యాక్ వీటికి పైన స్క్రీన్ని తొడవడం కోసం మరకలా ఏమైనా పడితే తొడవడం కోసం వీళ్ళు రెండు వేల రూపాయలు అయితే ఆ గొడ్డముక్ ప్రైజ్ అయితే పెట్టారు ఇప్పుడు శాంసంగ్ కూడా యాపిల్ బాట పడుతున్నట్టుగా అయితే అర్థమవుతుందనమాట సో వీళ్ళు కూడా ఎటువంటి ఒక క్లాత్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట ప్రస్తుతానికి ఇది మీరు జర్మ జర్మనీలో సో ఎవరైతే శాంసంగ్ యూజర్స్ ఉంటారో అందులో కొంతమంది మెంబర్స్కి శాంసంగ్ మెంబర్ యాప్ ద్వారా దీన్ని ఆ ఫ్రీగా పొందే అవకాశాన్ని అయితే అందిస్తున్నారు అది కూడా వెయ్యి మందికి వీలైతే ఈ గొడ్డ మొక్కనైతే ఫ్రీగా ఇస్తారని చెప్పి అయితే తెలుస్తుంది దీని ప్రకారం చూస్తే అది త్వరలో ఈ గుడ్డ మొక్కని వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది సో మరి వీళ్ళు ఎంత ప్రైస్ పెడతారో చూడాలి సో ప్రస్తుతానికి అయితే జర్మనీ వరకు వీళ్ళు ఇది ఫ్రీగా అయితే అందిస్తున్నారు మేబీ త్వరలో మన ఇండియాలో కూడా ఈ గొడ్డ మొక్కని ఫ్రీగా మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది సో ఈ కంపెనీలు ఏంటో వీళ్ళ ఆలోచనలు అర్థమవు ఎందుకు ఈ చిన్న చిన్న విషయాల్లో కృతపడతారో తెలియదు ఆ స్క్రీన్ తుడుచుకోవడానికి సో ఇప్పుడు వరకు ఏ క్లాత్తో తుడిచాం మనం వీళ్ళు ప్రత్యేకించి దాన్ని కూడా అలవాటు చేయాలని చూస్తున్నారన్నమాట వీళ్ళే ఒక ప్రత్యేకమైన క్లాత్ తీసుకొచ్చి దాంతో తుడిస్తే రేపు వారంటీ ఇస్తాం అనే స్థాయికి తీసుకెళ్ళిపోతారు ఏమో అనిపిస్తుంది అయితే ఎవరు వీళ్ళు అవుట్ ఆఫ్ ది బి 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 బాక్స్ ఛార్జర్ని ఎక్కువ కొట్టేశారు ఇయర్ఫోన్స్ ఎక్కొట్టేసారు ఇవన్నీ ఎక్కువేసారు అన్నీ కూడా విడిగా కొనుక్కోమంటున్నారు ఇప్పుడు మనం తుడిసే ఏదైతే మొబైల్ తుడిసే క్లాత్ ఉంటుందో అది కూడా వీళ్ళే అమ్మేస్తున్నారు అనమాట ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ లెవెన్ సిరీస్ని రీసెంట్ డేస్లో మనకి చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా అదే మొబైల్ని వీళ్ళు పొకో ఎం ఫోర్ ప్రో పేరు మీద అయితే రీసెంట్గా మొబైల్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చారు సో గ్లోబల్గా కూడా లాంచ్ చేశారు అయితే ఈ మొబైల్స్ ఎప్పుడు మన ఇండియాకి వస్తాయి అనేది ఇంకా కన్ఫామ్ అయితే కాలేదు కానీ ఏవైతే ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసిన నోట్ లెవెన్ సిరీస్ మొబైల్స్ ఉన్నాయో చైనాలో ఆ మొబైల్స్ మాత్రం వీళ్ళు గ్లోబల్గా అయితే లాంచ్ చేయారని చెప్పేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట గ్లోబల్గా చూసుకుంటే వీళ్ళు రీడిజైన్ చేసి కొత్త మొబైల్స్ని గ్లోబల్గా వీళ్ళు నోట్ లెవెన్ సిరీస్లో అయితే తీసుకొస్తారంట సో ఇందులో ప్రాసర్ కూడా మనకి క్వాల్కామ్ ప్రాసర్ అయితే చూడడానికి ఉంటుందని చెప్పి తెలుస్తుంది స్నాప్ డ్రాగన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసర్ ఒకటి మరోసారికి సిక్స్ నైంటీ ఫైవ్ ప్రోసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట దీని ప్రకారం చూస్తే అక్కడ మీడియాటిక్ ప్రాసర్తో లాంచ్ చేసి ఆ ప్రైజ్ పెట్టారంటే వీళ్ళు గ్లోబల్గా క్వాల్కామ్ ప్రాసర్తో తీసుకొస్తే ఇంకెంత ప్రైజ్ పెడతారు అంటే ఇకపై మీరు నోట్ సిరీస్ మొబైల్స్ చూడాలి అంటే అబౌట్ ట్వంటీ థౌజండ్ పట్టుకోవాల్సిందే అని చెప్పి అర్థమవుతుంది అదే కనుక చైనాలో చూస్తే వీళ్ళు మేరటెక్ డెమెన్సిటీ ఎయిట్ టెన్ ప్రాసర్ నైన్ ట్వంటీ ప్రాసర్ అనుకుంటే ఈ రెండు ప్రాసర్లతో అయితే అక్కడ వీళ్ళు లాంచ్ చేశారు మరి ఇండియాలో కూడా మనకి వీళ్ళు కోల్కామ్ ప్రాసర్తోనే తీసుకురావచ్చు అని అయితే న్యూస్ అయితే వస్తుంది సో ఈసారి ఇరవై వేలు పైనే మీకు నోట్ సిరీస్ ఎవరైతే రెడ్మీ ఫ్యాన్స్ ఉన్నారో కొంచెం డిసప్పాయింట్ అయ్యే విషయం అని చెప్పొచ్చింది అంటే ప్రైస్ పరంగా చెప్పుకుంటే మామూలుగా స్పెసిఫికేషన్ పరంగా చూస్తే టాప్ స్పెసిఫికేషన్తోనే తీసుకొస్తారు ఇక నెక్స్ట్లో చూస్తే మనకి గూగుల్ పిక్సల్ సిక్స్ అండ్ సిక్స్ ప్రో ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేసినప్పుడు ఏదో ఒక ఇష్యూ అయితే బయటకు వస్తూనే ఉంది కదా ఇప్పుడు మరో కొత్త ఇష్యూ అయితే బయటకు వచ్చింది యాక్చువల్గా ఈ మొబైల్స్ వాడేవాళ్ళు జీరో పర్సెంట్ వరకు మొబైల్లో ఛార్జింగ్ అయిపోయేదాకా అంటే మొబైల్ ఫుల్ ఫ్లాట్ అయిపోయేదాకా వాడితే తర్వాత ఛార్జ్ చేసిన తర్వాత సో ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ అయితే పని అని చెప్పి చాలా మంది అయితే రిపోర్ట్ చేస్తున్నారు ఫింగర్ ప్రింట్ రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా అప్లై చేయాలన్నా సరే పని చేయట్లేదని చెప్పేసి రిపోర్ట్ అయితే చేస్తున్నారు అనమాట సో ఇది వచ్చేసరికి ఒక సాఫ్ట్వేర్ ఆ బగ్ అని చెప్పి అయితే తెలుస్తుంది సో ఈ మొబైల్ని కనుక మనం రీసెట్ చేసేసేమంటే పూర్తిగా బ్యాటరీ రీసెట్ చేసేస్తే ఆ తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే పని చేస్తుందంట అంటే ఇంకా తర్వాత మనకి మళ్ళీ జీరో పర్సెంట్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పని చేయడం అయితే మొదలవుతుంది అంటే దీని ప్రకారం చూస్తే వీళ్ళు రీసెంట్గా ఏమైనా అప్డేట్స్ తీసుకొస్తా అందులో ఈ బగ్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది కాకపోతే దీనివల్ల ఏమవుతుందంటే ఏవేరైతే రీసెట్ చేయాలనుకుంటారు వీళ్ళ డేటా అయితే కోల్పోవాల్సి వస్తుందన్నమాట సో ఈ ఇష్యూని అయితే వీళ్ళు గూగుల్ దృష్టికి అయితే తీసుకెళ్లారు గూగుల్ అయితే త్వరలో ఒక అప్డేట్ ద్వారా దీన్ని ఫిక్స్ చేస్తామని చెప్పైతే చెబుతుంది ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త ఫీచర్ మీద వర్క్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట టేక్ ఏ బ్రేక్ అని చెప్పి ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతుంది సో ఈ టేక్ ఏ బ్రేక్ ఏం చేస్తుందంటే ఎక్కువగా ఎవరైతే ఇన్స్టాగ్రామ్ కి అడిక్ట్ అయిపోయి ఉంటారో సో ఎప్పుడు చూసినా పొత్తుగూకుల ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటూ కదా వీళ్ళకి సో రెస్ట్ ఇవ్వడం కోసం ఈ టేక్ ఏ బ్రేక్ అనే ఫీచర్ ని ఒక ఆప్షన్ గా అయితే తీసుకురాబోతుంది అనమాట కొంతమంది యూజర్స్ కి సో ఇదైతే రోల్ అవుట్ అయితే చేస్తున్నారంట సో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారుగా వాళ్ళకి తెలుసు కదా టైం లైన్ సో వాళ్ళకైతే ఇది రోల్ అవుట్ చేసి సో ప్రస్తుతానికి వాళ్ళ మీద పరీక్షలు అయితే చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది సో ఇక్కడ పది నిమిషాలు ముప్పై నిమిషాలు మనకి రిమైండ్ చేస్తుంది అనమాట మనం ఇన్స్టాగ్రామ్ వాడేటప్పుడు పది నిమిషాలు వాడిన తర్వాత బ్రేక్ తీసుకోమని చెప్పి రిమైండ్ చేస్తుంది లేదా ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు సో బ్రేక్ తీసుకోమని చెప్పి రిమైండ్ చేస్తుంది అని చెప్పి అయితే తెలుస్తుంది సో ఎవరైతే అడిక్ట్ అయిపోతారో వీళ్ళు ఈ బ్రేక్ లు గీక్ ఎక్కడ తీసుకుంటారు సో అది ఆప్షన్ గా ఇచ్చారు కాబట్టి ఆప్షన్ వాడుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ ట్విట్టర్ బ్లూ అని చెప్పేసి ప్రీమియం సర్వీస్ అయితే ఈ రోజు నుంచి రోల్ అవుట్ చేయడం స్టార్ట్ చేసింది ప్రస్తుతానికి చూస్తే యూఎస్ అలాగే న్యూజిలాండ్లో ఈ సర్వీస్ని అయితే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది యూఎస్లో చూస్తే వీళ్ళు దగ్గర దగ్గర మూడు డాలర్స్ అయితే వసూలు చేస్తున్నారు మంత్లీ వచ్చేసరికి ఈ సర్వీస్ కోసం అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే రెండు రెండు వందల యాభై రూపాయలు ఎంతో వీళ్ళు ఈ ప్రీమియం సర్వీస్ కోసం అయితే తీసుకుంటున్నారు వీటి వచ్చేసరికి మామూలు ట్విట్టర్ యూజర్స్కి అలాగే ఈ ప్రీమియం సర్వీస్ తీసుకున్న వాళ్ళకి ఫీచర్స్ పరమైన చేంజెస్ అయితే కనిపిస్తుంటే మామూలుగా ట్విట్టర్లో మనం ఏమైనా పోస్ట్ చేస్తే ఎడిట్ చేయడానికి అయితే ఉండదు కదా అక్కడ వీళ్ళు అయితే తీసి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అంటే పోస్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక టైం పీరియడ్లో మనం ఎడిట్ కూడా అయితే చేసుకోవచ్చు అలాగే మనకి యాడ్ ఫ్రీ ఆర్టికల్స్ ని కూడా మనం పోస్ట్ చేసే విధంగా అయితే ఈ ట్విట్టర్ బ్లూ ఉపయోగపడుతుంది అలాగే టాప్ ఆర్టికల్స్ కూడా వీళ్ళు లిస్ట్ చేసి అయితే చూపిస్తూ ఉంటారు ఇంతే కాకుండా మనకి నావిగేషన్ బటన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కస్టమైజ్ చేసుకునే రకంగా కూడా వీళ్ళు ఇక్కడైతే తీసుకొస్తున్నారు సో ఇంకా ఇది ప్రస్తుతానికి యూఎస్ లోను ఉంది సో త్వరలో వీళ్ళు గ్లోబల్ గా కూడా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ నుంచి రీసెంట్ డేస్లో మనకి ఫిక్స్ ఇట్ ఒక ఇష్యూని అయితే బయటికి తీసుకొచ్చిందనమాట అయితే యాపిల్ థర్టీన్ సిరీస్ మొబైల్స్ ఉన్నాయో ఈ మొబైల్లో డిస్ప్లే రీప్లేస్ చేస్తే థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్లో కనుక మారిస్తే ఇక్కడ మనకి ఫేస్ ఐడి అయితే పని చేయదు అని చెప్పేసి సో వాళ్ళు బయట పెట్టిన సంగతి తెలిసిందే కదా సో ఇప్పుడు యాపిల్ అయితే దాన్ని స్పందించింది అనమాట సో దీనికి సంబంధించి వీళ్ళు ఒక అప్డేట్ ద్వారా ఈ ఫీచర్ అంటే ఏదైతే డిసేబుల్ అవుతుందో ఈ ఫేస్ ఐడిని సో దీని అయితే ఫిక్స్ చేసే పనిలో పడినట్టుగా అయితే ఇప్పుడు యాపిల్ కన్ఫామ్ అయితే చేసింది మామూలుగా చూస్తే వీళ్ళు ఇక్కడ ఒక మైక్రో కంట్రోలర్ చిప్ అయితే అమర్చారు సో దాన్ని మార్చకుండానే వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ ద్వారానే దీన్ని ఫిక్స్ చేయొచ్చు అన్నట్టుగా వీళ్ళు ఒక అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారంట ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు లేకపోతే వీళ్ళ దగ్గరే వెళ్ళి మనం డిస్ప్లే మార్చాలి అంటే వాళ్ళు మన ఆస్తులు అడుగుతారు అనమాట యాపిల్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి మీరు ఒక డిస్ప్లే మార్చాలంటే ఆస్తులు అడుగుతారు అదే కనుక థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్లోకి వెళ్తే అంటే బయట ఏదైనా మెకానిక్ షాప్లోకి వెళ్ళి మనం మార్చుకుంటే అక్కడికన్నా ఆఫ్ కి మనకి ఆ డిస్ప్లేలు అయితే దొరుకుతూ ఉంటాయి అఫ్ కోర్స్ క్వాలిటీ పరమైన చేంజెస్ ఉంటాయి కానీ మనకి ఇప్పుడు వచ్చే చాలా వరకు చూసుకుంటే ఏ వన్ క్వాలిటీ ఏ టూ క్వాలిటీ అని చెప్పి క్వాలిటీ వైజ్గా కూడా అయితే డిస్ప్లేలు దొరుకుతున్నాయి ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ ఎస్సి కొత్త ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేసింది అనమాట సార్ మనకి విండోస్ సెలెవెన్ ఎస్సీ చూడడానికి అయితే ఉంటుంది ఎలాగైతే ఆండ్రాయిడ్లో గో వర్షన్ ఉంటుందో అలాగే ఇది మనకి లైట్ విండోస్ వర్షన్ అని చెప్పొచ్చు అనమాట ఇప్పుడు మనకి క్రోమ్ బుక్స్ అవి ఉన్నాయి కదా వీటిని రీప్లేస్ చేయడం కోసం అంటే వాటికి మంచి పోటీ అవ్వడం కోసం వీళ్ళు ఈ ల్యాప్టాప్స్ని అయితే తీసుకొచ్చారు ఈ ల్యాప్టాప్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి అయితే ఈ ల్యాప్టాప్ ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇందులో మనకి స్పెసిఫికేషన్ బేవత్సవం స్పెసిఫికేషన్ ఒక విధంగా చెప్పాలంటే ఒక టాబ్లెట్కి ఒక కీబోర్డ్ అమర్చి తీసుకొచ్చారు తీసుకొచ్చారనిపించు అయితే ఉంటాయి అంటే మరి ఇప్పుడు క్రోమ్ బుక్స్ కూడా అంతే పదిహేను వేలు పదహారు వేల రూపాయల్లో కూడా క్రోమ్ బుక్స్ అయితే దొరుకుతుంటాయి వాటికి పోటీగా అయితే వీళ్ళు తీసుకొచ్చారు ఇందులో మనం విండోస్ సంబంధించిన అన్ని యాప్స్ని యాక్సెస్ చేయలేము అలాగే విండోస్ స్టోర్ కూడా ఇందులో మీకు అయితే చూడడానికి ఉండదు కొన్ని లిమిటెడ్ అప్లికేషన్స్ని మాత్రమే మీరు ఇన్స్టాల్ చేసుకుని వాడగలరు అంటే మీకు బ్రౌజర్ లాంటి ఆఫీస్ టూల్స్ లాంటివి ఇలాంటి ఎడిటింగ్లకి వాటికి కూడా ఇదైతే పనికిరాదు వీడియో కాల్స్ అయి మాట్లాడుతూ ఆఫీస్ వర్క్ అయి చేస్తుంటారో అలాగే ఆన్లైన్ క్లాసెస్కి కోసం చూస్తుంటారో వాళ్ళ కోసం వీళ్ళు ఇటువంటి ల్యాప్టాప్ని అయితే తీసుకొచ్చారు ఇందులో మనకి ఫోర్ జీబీ ఎయిట్ జీబీ అలాగే సిక్స్టీ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఇవి వస్తాయి దీనిలో ప్రాసెసర్ కూడా మీకు ఇంటెల్ సెల్ రాన్ ప్రాసర్ అయితే ఉంటుంది అలాగే ఇంటెల్ యూహెచ్డి గ్రాఫిక్స్ సిక్స్ డబల్ జీరోతో అయితే వస్తాయి అనమాట హెచ్డీ డిస్ప్లే ఉంటుంది వీటికి వచ్చేసరికి వెబ్ క్యామ్ కూడా మీకు వన్ మెగాపిక్సెల్ వెబ్ క్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మీకు విండోస్ ఎలవెన్ ఎస్ఈ అంటే గో ఎడిషన్ లాంటిదన్నమాట సో వాటిని అయితే ఇందులో ఇస్తుంటారు ఇది జస్ట్ మీకు ఆన్లైన్ క్లాసెస్ పనుకోస్తారు తప్పితే అంతే కానీ ఇంత తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది మనకి ఎడిటింగ్ గా ఉపయోగపడతాయి దీని దీనికన్నా మీకు మొబైల్ ఫోన్స్ బెస్ట్ అనమాట ఎడిటింగ్ కోసం చూసుకుంటే సో ఇంత ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్